యువత భవిష్యత్తును కాలరాస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి త్వరలో తగిన గుణపాఠం చెబుతామని తెలుగు యువత కృష్ణా జిల్లా అధ్యక్షుడు దండమూరి చౌదరి హెచ్చరించారు. కృష్ణా జిల్లా పామరు నాలుగు రోడ్ల కూడలిలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కేదరాశిపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యువత ఉద్యోగాలపై నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పర్లకుమార్ రాజాతో కలిసి తెలుగు యువత కృష్ణా జిల్లా అధ్యక్షుడు దండమూరి చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కిన ప్రబుద్ధుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్పీ పోలీస్ రిక్రూట్మెంట్ తదితర జాబులను ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని త్వరితగతిన డిమాండ్ నెరవేర్చకపోతే తెలుగుదేశం తరఫున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాలని ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయితే జాబ్ క్యాలెండర్ పథకానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రిలీజ్ చేసి నేడు 3 సంవత్సరాలు అయింది. అయితే క్యాలెండర్ డే జాబులు అయితే ఇవ్వట్లేదు. అందుకే మేము అడుగుతున్నాం, తెలుగు యువత తరఫున ప్రశ్నిస్తున్నాం పామర నియోజకవర్గం నుంచి, మీ జాబ్ క్యాలెండర్ పథకానికి అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ జాబ్ క్యాలెండర్ పథకానికి పక్షవాతం వచ్చిందా? పక్షవాతం వస్తే ఆ పథకానికి ట్రీట్మెంట్ చేసి మర్యాదగా తొందరగా ఉద్యోగులకు న్యాయం చేయండి. ఈరోజు యువత అంతా రోడ్డు మీద పడి ఉన్నారు, ఎటువంటి తెలియక ఏం చేయాలో తెలియక వలస వెళ్ళిపోయే పరిస్థితి. 12 లక్షల మంది ప్రతి సంవత్సరం బీటెక్ పూర్తి చేసుకొని లేకపోతే డిగ్రీలు పూర్తి చేసుకొని వాళ్ళకి చెప్పారు, వాళ్ళకి మాయమాటలు చెప్పారు. ప్రతి సంవత్సరం కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ పోస్టులు ఉంటాయని వాళ్ళ పిల్లలు కానీ అదేవిధంగా యువత అంతా ఈరోజు పోలీస్ అవ్వాలని ఒక కోరిక. పుట్టిన ప్రతి వాడికి పోలీస్ అంటే సల్యూట్ చేస్తారు, మనం సల్యూట్ చేస్తాం, పోలీస్ అంటే ఒక రెస్పెక్ట్. అలాంటి ఉద్యోగాలను కూడా ఈరోజుకి 3 సంవత్సరాల్లో కనీసం ఒక్క ఉద్యోగం పోలీస్ ఉద్యోగం ఇచ్చిన దాఖలా లేవు. ఇంత దుస్థితిలో నియంత పాలనలో హిట్లర్ పాలనలో మీ ఉద్యోగ మీ యొక్క ప్రభుత్వం నడుస్తుందని మీకు తెలియజేస్తూ దయచేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. ప్రతి సంవత్సరం అన్నా 3 లక్షల 35 ఇప్పటికి 7.5. అధికారంలోకి రావడానికి ఊరు ఊరు వీధి వీధి రోడ్డు రోడ్డు తిరిగి నేను అధికారంలోకి వస్తే యువతకి మరింత ఉపాధి హామీ ఇస్తానని చెప్పి అక్షరాల సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి 2 లక్షల 35 ఉద్యోగాలు ప్రతి ఏటా ఖాళీ అవుతున్నాయి, నేను వస్తే మీకు భర్తీ చేస్తానని చెప్పాడు, మొదట హామీ ఇచ్చాడు. నేను వస్తే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాన్నాడు. ప్రతి ఏటా 6000 నుంచి 7000 వరకు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ రాస్తా అన్నాడు. ఇవాళ 3 సంవత్సరాలు అవుతుంది, సరే 1 సంవత్సరం అంటే కరోనా ఉంది, మేము కూడా దానికి ఏమి అనుకోవట్లా. 2వ సంవత్సరం ఏమైంది? 3వ సంవత్సరం ఏమైంది?